Hi viewers, welcome to New 6G YouTube channel. Depression pai 10 apohalu durabhiprayala gurinchi manam ippudu telusukundam. Abraham Lincoln, Stephen Hawking, George Patton, Michelangelo, Winston Churchill modalaina varanta charitralo atyanta vijayavantamaina vyaktuluga perundaru. Aithe virandarlo oka amsam common ga undi, ade depression. మానసిక కుంగుబాటు అమెరికాలో సాధారణమైన మానసిక రుగ్మతల్లో డిప్రెషన్ ఒకటిగా భావిస్తారు. అక్కడ 2012లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకటించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 16 మిలియన్ల మంది ఆ ఏడాది తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యారు. డిప్రెషన్ సంకేతాలు ఏమిటి? పని లేదా అభిరుచులు మొదలైన ఆనందకర విషయాలపై ఆసక్తి కోల్పోవడం, తక్కువ స్థాయిలో ఆసక్తి కలిగి ఉండడం, నిద్రలో ఇబ్బందులు, అతిగా నిద్రపోవటం, ఏకాగ్రత లేకపోవడం, ఆతృత అధికం కావడం, కోపంగా లేదా చికాకుగా అనిపించడం, ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం, విచారం మరియు నిస్సహాయ భావన, ఆత్మహత్య ఆలోచనలు మొదలైనవి. నిరాశ గురించి లెక్కలేనన్ని ఆపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయి. మరి వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు అటువంటి ఆపోహల్ని, దురభిప్రాయాలని తొలగించుకునేందుకు ఈ వీడియో పూర్తిగా చూద్దాం. 1, డిప్రెషన్ అనేది మన ఆలోచనల్లో ఉంది. డిప్రెషన్ అనేది మన మానసిక సామాజిక రుగ్మత కిందికి వస్తుంది. ఇది దీర్ఘకాలికమైంది. ఇది చికిత్సతో నయమవుతుంది. సాధారణంగా అందరూ డిప్రెషన్ను భావోద్వేగ దృష్టితో మాత్రమే చూస్తారు. నిజానికి కుంగుబాటు అనేది మానసిక శారీరక సమస్యలకు కారణమయ్యే పరిస్థితి. కావున డిప్రెషన్ మన ఆలోచనల్లో ఉండదు. ఇది ఒక వ్యాధి. దీన్ని తొలగించుకునేందుకు చికిత్సతో పాటు తగినంత సమయం కూడా అవసరం. 2, బాధాకరమైన సంఘటనలే కారణమా? అత్యంత సన్నిహితమైన ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం లాంటి సంఘటనలు ప్రతివారిలో విచారం, ఒంటరితనం, శూన్యత లాంటి భావాలు ప్రేరేపిస్తాయి. అయితే డిప్రెషన్తో బాధపడుతున్న వారు ఆ అనుభూతులను మామూలు సమయంలో కంటే ఎక్కువ కాలం పాటు అనుభవించే అవకాశం ఉంది. డిప్రెషన్కు బాధాకరమైన సంఘటనలు ప్రేరణ కాదు. ఇది అప్పటికే డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తికి ఉన్న సమస్యను మాత్రమే పెంచుతుంది. 3, ఔషధాలతోనే పరిష్కారం. డిప్రెషన్లో ఉన్నవారికి చికిత్స అందించడంలో ఔషధాలు ఒక విధానం మాత్రమే. థెరపీ అనేది మరొక పరిష్కార మార్గం. డిప్రెషన్లో ఉన్నవారికి ఉపశమనం కలిగించడంతో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, CBT, ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ థెరపీ కోసం లైసెన్స్ పొందిన వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది. తద్వారా బాధితుని సమస్య తెలుసుకునేందుకు, వారికి మార్గనిర్దేశం చేసేందుకు వీలు కలుగుతుంది. కుంగుబాటును కలిగించే విషయాలను గుర్తించడానికి మరియు ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో అర్థం చేసుకోవడానికి వైద్యులకు అవకాశం కలుగుతుంది. వైద్య నిపుణులు బాధితులకు అందుబాటులో ఉన్న వివిధ చికిత్సల్ని సూచిస్తారు. సాధారణంగా యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే డిప్రెషన్తో ఉన్నవారు తమకు తగిన చికిత్సా విధానాలు ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. 4, జీవితంలో ఒక భాగం. డిప్రెషన్తో ఉన్నవారు ఒంటరిగా పోరాడవలసిన అవసరం లేదు. ఇతరుల సహాయం తీసుకోవాలి. డిప్రెషన్ను తొలగించేందుకు తోటివారు సహకరిస్తారు. కుంగుబాటును తొలగించుకోవడం సాధ్యమే. జీవితంలో డిప్రెషన్ ఒక భాగం కాదు. జీవితంలో చాలా మార్పులు ఎదురవుతుంటాయి. వాటిని గ్రహించి నిరాశ ఎదురుకాకుండా చూసుకోవాలి. 5, డిప్రెషన్ వంశానుగతంగా వస్తుంది. కుంగుబాటుకు జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ అది స్వల్పంగానే ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్తో ఉన్నవారు వారి తోటి వారిని 10-15% వరకు మాత్రమే ప్రభావితం చేస్తారు. 6, డిప్రెషన్ కలవారంతా ఒకేలా ఉంటారా? డిప్రెషన్ను ఎదుర్కొంటున్న వ్యక్తులు మెదడులో వ్యత్యాసాలు ఉండొచ్చు. ఈ తేడాలు ప్రతి ఒక్కరి మెదడులో ఎప్పుడూ ఒకే విధంగా స్పందించవు. మెదడులోని మార్పులకు తోడు హార్మోన్ మార్పులు, మనోభావాలు, ఆలోచనలు మరియు శారీరక సమస్యలు డిప్రెషన్ తీవ్రతను ప్రభావితం చేస్తాయి. 7, మహిళలు మాత్రమే డిప్రెషన్కు లోనవుతారు. పురుషుల్లో డిప్రెషన్ సమస్య తక్కువని, స్త్రీలే అధికంగా దీనికి లోనవుతారని అంటూ ఉంటారు. అమెరికాలో మహిళల కంటే పురుషులే 4 రెట్లు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పురుషులు తమ భావోద్వేగాల గురించి మాట్లాడడం తగినది కాదు అని అనుకుంటారు. మరికొందరు పురుషులు కుంగుబాటు గురించి మాట్లాడడం వల్ల తాము బలహీనంగా కనిపిస్తామనే భయంతో చికిత్సకు కూడా దూరంగా ఉంటారు. పురుషుల్లో నిరాశకు సంబంధించిన కొన్ని సంకేతాలు మహిళలకు భిన్నంగా ఉంటాయి. పురుషుల్లో డిప్రెషన్ సంకేతాలు కొన్ని తెలుసుకుందాం. కోపంగా అనిపించడం, సెక్స్ లాంటి ఆహ్లాదకరమైన కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం, అలసటగా అనిపించడం, వివిధ సంగతులను గుర్తుంచుకోలేకపోవడం, అతిగా తినడం లేదా తినడానికి ఇష్టపడకపోవడం, ఆత్మహత్య లేదా ఆత్మహత్య ప్రయత్నం ఆలోచనలు, శారీరక బాధలు, తిమ్మిర్లు, రోజువారీ బాధ్యతలు నెరవేర్చలేకపోవడం. మహిళల్లో డిప్రెషన్ సంకేతాలు కొన్ని తెలుసుకుందాం. తప్పు చేశామన్న భావన, ఇష్టమైన కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం, అలసటగా కనిపించడం, వివిధ సంగతులను గుర్తుంచుకోలేకపోవడం, అతిగా తినడం లేదా తినడానికి ఇష్టపడకపోవడం, ఆత్మహత్య లేదా ఆత్మహత్యాయత్నం ఆలోచనలు. 8, డిప్రెషన్, నిరుత్సాహం ఒకటే? డౌన్ ఫీలింగ్ మరియు నిరుత్సాహపడటం అనేవి రెండు వేర్వేరు విషయాలు. విచారం కలిగించే భావనల ద్వారా డిప్రెషన్ తలెత్తొచ్చు.
డిప్రెషన్ కొన్ని వారాలు మొదలుకొని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది విచారంలా దానికదే తొలగిపోదు. డిప్రెషన్తో బాధపడుతున్న వారికి విచారంగా అనిపించడానికి మించి వారిలో ఇతర భావోద్వేగాలు కూడా ఉంటాయి. వారు ఆతృత, ఉద్రిక్తం, శూన్యం లాంటి ఇతర ప్రతికూల భావోద్వేగాలు కూడా కలిగి ఉంటారు. 9, డిప్రెషన్ పెద్ద సమస్య కాదు. క్లినికల్ డిప్రెషన్ అనేది తీవ్రమైన పరిస్థితి. దీంతో బాధపడేవారు ప్రియమైన వారి నుండి దూరం కావడానికి, ప్రమాదకరమైన నష్టాలు కొని తెచ్చుకునేందుకు లేదా ఇతరులతో విభేదాలు సృష్టించుకునేందుకు కారణమవుతారు. డిప్రెషన్ను అధిగమించడానికి చికిత్స అవసరం. డిప్రెషన్ అనేది ఆత్మహత్యలకు పురిగొల్పుతుందనేది వాస్తవం. 10, డిప్రెషన్ ఒక బలహీనత. డిప్రెషన్ను బలహీనతగా చూడడానికి ఏకైక కారణం ఏమిటంటే, సమాజం ఇటువంటి పరిస్థితిని హీనంగా మార్చివేసింది. డిప్రెషన్ అనేది మానసిక స్థితి. డిప్రెషన్కు లోనయ్యేందుకు శారీరక బలంతో సంబంధం ఉండదు. డిప్రెషన్తో బాధపడుతున్నవారు తమ సమస్యను వెంటనే గమనించి సంబంధిత వైద్యులను సంప్రదించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. ఇవి డిప్రెషన్కు సంబంధించిన కొన్ని విశేషాలు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.